ఏడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం మరో అడుగు దూరంలో ఉంది. మహారాష్ట తెలంగాణ సీఎంలు సమావేశమై ఒప్పంద పత్రాలపై తుది సంతకాలు చేసిన మరుక్షణమే ప్రాజెక్టు నిర్మాణం పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఇరు రాష్ట్రాల సీఎంల ఉన్నత స్థాయి సమావేశానికి కూడా రంగం సిద్దమైనట్లు సమాచారం. అలాగే తెలంగాణ సెంట్రల్ రిజాన్స్ ఆర్గనైజింగ్ నుంచి ఇంజనీర్ల బృందం, నీటిపారుదల శాఖ అధికారులు మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన డిజైన్లు, ఇతర సాంకేతిక వివరాలతో కూడిన పత్రాలను నాసిక్లో మహారాష్ట అధికారులకు అందజేశారు. అయితే మేడిగడ్డపై ఇప్పటికే సూత్రప్రాయ అంగీకారం తెలిపిన మహారాష్ట సర్కార్ తాజాగా తెలంగాణ ఇంజనీర్లు ఇచ్చిన డిజైన్లు, ఇతర సాంకేతిక సమాచారాన్ని అధ్యయనం చేస్తోంది. మహారాష్ట తెలంగాణ అంతరాష్ట బోర్డు అధికారులు ఇప్పటికే పలుమార్లు సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల సీడీఓలు ఉమ్మడిగా ఈ ప్రాజెక్టు రిపోర్టును పరిశీలిస్తున్నారు. వీరు అందించే నివేదిక ఆధారంగా మహారాష్ట తెలంగాణ సీఎంలు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజీని సాధ్యమైనంత ఎత్తులో నిర్మించాలనుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ముంపు లేకుండా మహారాష్టను ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ 102 అడుగుల ఎత్తులో నిర్మించినా మహారాష్టలో ముంపు పెద్దగా ఉండదని మంత్రి హరీష్ రావు, ఇదివరకు మహారాష్ట సీఎం ఫడ్నవీస్ కు ఆ రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి గిరీష్ మహాజన్ తో పాటు ఇతర ఇంజనీర్ల బృందానికి నచ్చజెప్పడంతో పాటు లైడార్ సర్వేలు, వాప్కోస్ బృందం నివేదిక కూడా సమర్పించాయి. దీంతో మహారాష్ట తెలంగాణ అధికారులు సంయుక్త సర్వే నిర్వహిస్తున్నారు. ఇరు రాష్ట్రాల సీడీఓలు రూపొందించే నివేదిక పూర్తయిన అనంతరం ఇద్దరు సీఎంలు మేడిగడ్డ నిర్మాణానికి సంబంధించిన పత్రాలపై సంతకాలు చేసిన వెంటనే ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు టీ సర్కార్ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.